అసలేంటి నేను అసలు ఎక్కడికి వచ్చినా ఇంట్లోనూ ప్రశాంతత లేక బయటకు వచ్చినప్పుడు ప్రశాంతత లేక ఎక్కడ ఉన్నామంటావు నన్ను? అయినా మా ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారు అనుకో, వాళ్ళతో గొడవ పెట్టుకోవడమేనా? ఏదైనా అన్నారు పెద్దవాళ్ళు అనుకో, సైలెంట్ అయిపోలేవా? అయినా ఏ రోజైనా సరే మా ఇంట్లో వాళ్ళ నువ్వు అంటే మా ఇంట్లో వాళ్ళనే చెప్తా నేను. అదే పెళ్లికి ప్రాబ్లం వస్తే నువ్వు నా సైడ్ నిలబడ్డావుగా సపోర్ట్గా, దాని మాట ఏంటి? అంటే అది అప్పుడు అయినా నువ్వు మా తమ్ముడిని ఎలా అంటావు నువ్వు? అసలు మన తమ్ముడు అన్న నీకు ఏ అర్హత ఉంది? ఇదే మీ తమ్ముడు వారం రోజుల క్రితం తాగు వచ్చి కక్కుని పడిపోతే పెద్దవాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేసి మొత్తం అదంతా క్లీన్ చేసి వాడు కొమ్ముద్దా అన్నం పెట్ట, అప్పుడు నువ్వు అన్నదే వాడు ఎవడు అని చెప్పి చెప్పు. ఆయన ఇంత ఇదిగా కొట్లాడుతున్నావే, ఈరోజు మన యానివర్సరీ అని అందుకోసం మనం బయటకు వచ్చామని కొంచెమైనా గుర్తుందా నీకు? ఏంటి యానివర్సరీ, ఫ్లవర్స్ డే, లవర్స్ డే, ప్రపోజల్ డే, ఏంటి ఇవన్నీ? దేవన్న సంవత్సరం సంవత్సరం పండగ ప్రతి సంవత్సరం చేసుకోవడానికి ఏదో గమ్మున ఉన్నాను కదా చెప్పేసి ప్రతి చెప్పడమే. అయినా కట్నం దాకుండా ఏం దాకుండా వచ్చేసింది ఇంట్లో. వాడే పిలుచుకోండి, వాడే తిట్టి, వాడే వాకౌట్ చేశాడు. మధ్యలో నేను ఎక్కడ ఉన్నాను? అప్పుడు కూడా అంతే, వాడే లైదేసి ప్రేమించేస్తావా చేస్తావా అన్న రేంజ్లో బాగా ఎరగబడి ప్రేమించేసి ఆ ప్రేమకు నన్ను ఒప్పించేసి మా పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని కూడా వాడే ఒప్పించేసి వాళ్ళ పేరెంట్స్ నుంచి ప్రాబ్లం వస్తే అప్పుడు నా వెనక పెద్ద పీకుడుగాళ్ళగా నిలబడి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ప్రత్యక్ష నరకం చూపిస్తాడు. ప్రేమ ఎక్కడుందిరా ఇందులో? ప్రేమ ఎక్కడుంది అసలు? లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆడపిల్లల మ్యాక్సిమం పరిస్థితి ఎట్లా దొబ్బుతుందంటే పేరెంట్స్ నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంటారు, చాలా సినారియస్లో అసలు సపోర్ట్ ఉంటుంది. ఇక ఇన్లాస్ పెళ్లికి ముందు వరకు ఏమంటారో ఏం లేదో తెలియదు, కానీ పెళ్ళైన తర్వాత ఎట్లా దాని నుంచి మా వాడిని పీక్కోవాలి అని నిరంతరం అహర్నిశలు, వీలైతే నిద్రాహారాలు మాని కూడా కృషి చేసేస్తూ వీళ్ళు మళ్ళీ సైడ్ అయిపోతారు ఒక 1-2 ఇయర్స్కి, అంతే కథ షురు. అప్పటి నుంచి మాకు నరకం మొదలు. దేనికి సపోర్ట్ ఉంది? ఎంత వెనకాల పడ్డాడు అండి పెళ్లికి ముందు? నా చదివేదో నా చదువుకొని, నా ట్యూషన్ ఏదో నేను చెప్పుకొని, నా సంగీతం క్లాస్ ఏదో నేను వెళ్ళి, నా బతికేదో నేను బతుకుతుండే. అప్పుడు వచ్చారండి మా ఇంటి అవతలకి శనిగాడికి పనివాడిలాగా విత్ ఫ్యామిలీ. వచ్చిన దగ్గర నుంచి వాడికి ఒకటే ధ్యేయం, వాడి జీవితంలో ఇంకో ధ్యేయం లేదు ఏం లేదు. నేను కూడా అలా అనుకుని మురిసిపోయా, అబ్బో నన్ను ఎంత లవ్ చేస్తున్నాడు, పెళ్ళైన తర్వాత ఇంకెంత బాగా చూసుకుంటాడని. మనిషిని ఎట్లా టార్చర్ పెట్టాలి అన్న దాని మీద పిహెచ్డీ చేశాడు వాడు. అట్లా టార్చర్ పెట్టుకోవడానికి ఒక మనిషి కావాలి కదా, ఆ మనిషి అట్లాంటి గొర్రె అట్లాంటి బొమ్మని వాడే వెతుక్కొని వాడే పెళ్లి చేసుకొని ఆ తర్వాత వాడే టార్చర్ పెడుతున్నాడు. అదేమంటే ఇట్లా నోరు నొక్కేస్తాడు, ఒకటైపోతాడు, వారాలు వారాలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, ఇంటికి రాడండి. వాడు పేరెంట్స్ని అడిగితే వస్తాడులే, అయినా నువ్వు వాడిని ఎంత టార్చర్ పెట్టావో, పాపం పసివాడు, పాపం చిన్నవాడు, మదమెక్కినయ్యను కథం దొక్కుతున్నట్టు ఒక అమ్మాయిని లైనేసి పడేసి పెళ్లి చేసుకున్నప్పుడు లేదా చిన్నవాడు, ఆడికన్నా లింగులు ఇటుకుమని నేను 2 సంవత్సరాలు చిన్న అంతే. నాయనేమో మెచ్యూర్డ్గా ఉండాలి, అందరిని అర్థం చేసేసుకోవాలి, అన్ని సిచ్యువేషన్స్ తెలిసేయాలి. వాడు ఎవరిని చివరికి మా పేరెంట్స్ అప్పుడప్పుడు పిలిస్తే వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా వాడు చిన్నపిల్లాడు అని నేను సర్దుకోవాలి. ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? ఎంత బయాస్డ్, ఎంత బయాస్డ్ అసలు నిజంగా. లవ్ ఏ కోసానా లేని మ్యారేజ్ ఏదైతే ఉంటుందో అదే లవ్ మ్యారేజ్ అనిపిస్తుంది నాకు చాలాసార్లు. ఇదిగో ఈడు నా వెనకాల పడుతున్నాడని ఓహో మురిసిపోయి ఇంతోట అందగాడు లేడని నేను పెళ్లి చేసుకోవడానికి మా పేరెంట్స్ని వెళితే అడిగితే పర్మిషను, మా నాన్న ఆ రోజు బాధపడ్డాడు అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో. ఇంకా మా అమ్మ సంగతి అయితే చెప్పనే వద్దు, ఆల్మోస్ట్ బాయ్కాటెడ్ నేను, ఆల్మోస్ట్ బాయ్కాటెడ్. ఏదో ఇంకా పరువు పోతుందని లేకపోతే మన పిల్లని ఏమనుకున్నారేమో తెలియదు, కానీ జస్ట్ నిలబడి వాళ్ళ ట్రాంట్రమ్స్ అన్నీ భరించి పెళ్ళి చేసి ఇంకా మా వాళ్ళు ఆ రోజు చెప్పారు, అప్పగిస్తాను మేము ఇస్తున్నాము, ఇంకా నువ్వు కష్టమైన నష్టమైన ఏదైనా సరే ఇక్కడికి మాత్రం వెనకాల తిరిగి వచ్చే పరిస్థితి లేదు, మమ్మల్ని హెల్ప్ అడిగే పరిస్థితి లేనే లేదని. అప్పుడు నేనేమనుకుంటా, మంచి ఊపులో ఉంటాను కదా, నా సర్వస్వం వాడి, నా సర్వస్వం మొత్తం నా మనస వాచ కర్మణ అగ్నిసాక్షిగా మేము ప్రమాణాలు చేసాం, తనెందుకు నన్ను ఇబ్బంది పెడతాడు, పెళ్లికి ముందు ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడంటే పెళ్ళైన తర్వాత ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటాడు. ఫస్ట్ డే నుంచి మొదలు చీదరింపులు. ఫస్ట్ అయితే లైట్ లైట్గా అనేవాడు నవ్వుకుంటూ నవ్వుకుంటూ, నేను అది ఏదో పెద్ద కామెడీ అనుకునేదాన్ని. ఆ తర్వాత అది వాడి శాడిజం అని నాకు చాలా తొందరగానే అర్థమైపోయింది.
అప్పటికే అంత అయిపోయింది. ఏం చేస్తా, ముసుగు భరించడం వల్ల. అరే వాళ్ళ మదర్ ఏదైనా అంటుంటే ఎల్లప్పుడూ నాకే సర్ది చెప్తాడు, కానీ ఒక్కసారి దాని వైపు నుంచి నేను తిట్టమనట్లే, పేరెంట్స్ నేను తిట్టమని చెప్పట్లే, ఒక్కసారి దాని వైపు నుంచి ఆలోచించమ్మా అని చెప్పాలి కదా. సరే వాళ్ళ మదర్ అయితే ఉమెన్ హేళన చేస్తుంది, బిచ్ చేస్తుంది, చాడీలు చెప్తుంది, ఇదంతా ఫైన్. వాళ్ళ ఫాదర్కి ఏమ్మాయి రోగాలండి. చాలామంది ఇళ్లలో మామగారులు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎస్పెషల్లీ చాలామంది ఇళ్లలో మామగారులు కూడా వేస్తుంటారు కోడళ్ళ మీద ఇట్లా రాయి. వీళ్ళిద్దరు కలిసి నా మీద జోకులు వేసుకునేది ఏంటండి తండ్రి కొడుకులు? నా మీద జోకులు వేసుకునేది ఏంటి? వీడికి పైగా ఒక తమ్ముడు, ఒక చెల్లి, ఒక అన్నయ్య, ఇంతటి బోడి ఫ్యామిలీకి ఏమాత్రం ఫ్యామిలీ ప్లానింగ్ అయినా పాటించిద్దా? వీళ్ళ ఫ్యామిలీ ఒక్కరు సపోర్ట్ కూడా లేదు. వాళ్ళ చెల్లెలైతే ఎంత హీనం అంటే అంత హీనంగా ట్రీట్ చేస్తుంది. నా పర్మిషన్ లేకుండా నా నగలు తీసుకుంటుంది, నా బట్టలు తీసుకుంటుంది, నా డ్రెస్ సెన్స్ అంట అధ్వర్ణంగా ఉంటుందట. మరి నా బట్టలు ఎందుకు కావాలి దానికి బయటికి వెళ్ళేటప్పుడు? నా నగలు ఎందుకు కావాలి? నేను వాడే యాక్సెసరీస్ ఇవన్నీ ఎందుకు కావాలి? దొంగ నా కొడుకు వాడు ఒక సందర్భంలో ఏమన్నాడో తెలుసా? పిక్చర్ వేసుకోండి. ఏంటి ఆ డ్రెస్సింగ్? అయినా ఆ డ్రెస్ చూడు, అమ్మమ్మలాగా ఎలా తయారయ్యావు? అసలు నీ పక్కన కూర్చోవాలంటే చిరాకేస్తుంది. అయినా పెళ్లికి ముందు ఎలా ఉండేదావు అనివి? అల్లే ఉండదు. ఇప్పుడు చూడు ఎలా తయారవుతున్నావు రోజు రోజుకి. కొంచెం ఏమైనా చేసి మారే, వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకోవచ్చుగా కనీసం ఎలా ఉన్నారు బయట అమ్మాయిలు అని చెప్పేసి. నువ్వు ఉన్నావు కింద నా ప్రాణానికి ఇలా తగిలే నాకు. అది అరే బాపు గారు గీసిన బొమ్మ కూడా ఇలాగే ఉందిరా. కానీ ఆ బొమ్మ అమ్మ అయితే ఒక ఇద్దరు పిల్లల్ని కంటే కొన్నేళ్ళైతే ఎలా ఉంటుందో పాప మహానుభావుడు ఆయన కూడా గీయలేకపోయాడు. ప్రతివాడు పెళ్లికి ముందు ఇలా పోల్చడమే. పెళ్లికి ముందు ఇదే సింప్లిసిటీ, ఇదే ట్రెడిషనల్ లుక్ పానిపించింది ఇడికి. బయ్ ఎలా ఉన్నావు, అంతమందిలో నువ్వు అవుట్ స్టాండింగ్గా ఉన్నావు, అసలు నీలాంటి అమ్మాయి దొరకడం నిజంగా నా లక్. ఎంతమందిలో చూసినా నీకు నువ్వే స్పెషల్. ఇప్పుడేమైందిరా స్పెషల్? ఇన్నేళ్ళైన తర్వాత ఏమైనాయి? మోజు తీరిపోయిందా నీకు? వీళ్ళు ప్రేమ అనుకుంటారు కానీ మోసబడి చేసుకుంటారండి మ్యాక్సిమమ్. పిచ్చమొహాలం, మేమే నమ్ముతాం ప్రేమ అని. ఇలా కాకుండా వైస్ వర్స ఉండేవాళ్ళు ఉన్నారు, అది ఇంకా అసలు అద్భుతం. రక్త కన్నీర్లే, రక్తపాతాలే, పాతేయడాలే, గుండెలు తీసి ఆడుకోవడాలే, బంతులాటలు. మా సైడ్ కూడా ఉన్నాయి తప్పులు, మేమేం అనట్లేదు దాని గురించి. ఇగో ఎవరైతే ఇట్లా సఫర్ అవుతున్నారో అమ్మాయిలు లవ్ మ్యారేజ్లో, వాళ్ళ గురించే మాట్లాడతారు. ఎంతసేపు బాడీ షేమింగ్. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు తయారైతే మినిమం కాంప్లిమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కాంప్లిమెంట్ ఇవ్వకపోయినా పిడాబాయే, కమెంట్ ఇవ్వద్దు, నోరు మూసుకో నూరుకోవాలి, ఆల్ హోల్స్ క్లోజ్ చేసుకోవాలి. కానీ వీడు కాదు, బావురు కప్పలాగా ఇంత డోరు తెచ్చి కామెంట్ చేయడానికే ఉంటాడు. ఈ ముంగుర జుట్టుల ముంగిగాడు పెళ్ళైన కొత్తలో ప్రేమగా ఇట్లా తల నిమరే, ఆ జుట్టులో దూరిన ఆ చెయ్యి సంవత్సరం తర్వాత బయటకు వచ్చింది. ఫస్ట్ వాడిది వాడు చూసుకోవాలి కదా నన్ను ఏమంటాడు. ఏ రకంగా చూసినా వాడికి నేను బెటర్గానే ఉంటాను. పెద్ద ఫీలింగ్. అవును బై, నువ్వు బయటికి వెళ్తావు, జిమ్కి వెళ్తావు, వాకింగ్కి వెళ్తావు, మెయింటైన్ చేస్తావు. నువ్వు తినకపోయినా నడుస్తుంది, నేను తినకపోయినా ఎక్కడ నడుస్తుంది? ఓపిక ఉండద్దా? ఒక స్లీప్ కరెక్ట్గా ఉండదు, ఎంత వర్క్ ఇంట్లో, ఇంటిలిపాదికి పని నేనే చేయాలి, పద్ధతి 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 అని అన్నిటికీ హెల్పర్ని కూడా పెట్టండి ఓన్లీ కొన్ని పనులకే. తిన్నా తినకుండా ఇంతమందికైతే వంట చేయాలి కదా ప్రతిరోజు, అది కూడా కరెక్ట్గా. అండ్ ఎవరికి కావాల్సిన వాళ్ళకి అందించేయాలి. ఒక్కొక్కడివి ఒక్కొక్క టేస్ట్లో ఒక్కొక్క టైమింగ్లో అందరికీ నేనే అవైలబుల్గా ఉండి చూడాలి. ఇంత చిరాకులో వాళ్ళు ఊరికే ఉత్తపుణానికి తిడుతూ ఉంటే 10 సార్లు నోరు మూసుకొని ఉంటే 11వ సారి నేను అన్నా కూడా వాళ్ళకి ప్రాబ్లమే. సపోర్ట్ చేయండి అంటే నాకు. మరి ఎందుకు తీసుకున్నారు పెళ్ళి, ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు చెప్తా ఇంకొక సినారియోలో వాడు ఏమన్నాడు తెలుసా? ఈసారి కెమెరా రైట్కి దిప్పు. మా ఆఫీస్లో ప్రశాంతి ఉంటుంది. అబ్బా ఏమైనా పిల్ల, అసలు అసలు ఏంటో తిడుతూ ఉన్నా కూడా సరే వినసంపుగా ఉంటుంది. చెవులో ఏదో నెయ్యి పోసినట్లు. అంతెందుకు, మా పక్క ఆఫీస్లో నిశాంతి గత్తి ఫిగర్. ఏమైనా ఉంటుందా అసలు? రోజు ఆఫీస్కి వెళ్దామని వెళ్తా, ఫస్ట్ ఆ పిల్ల ఆఫీస్కి వెళ్ళేసి ఆ పిల్లని చూసుకుందా వెళ్తా నేను. అసలు వీళ్ళంతా ఎందుకు? నా మరదలు సుశాంతి. ఆ పిల్ల 16 సంవత్సరాలు ఉన్నప్పుడే ప్రపోజ్ చేసినప్పుడు ఓకే చెప్తే అయిపోయేది. నీ జిడ్డు మొహాన్ని నుంచి తప్పించుకునేవాడిని. అది ప్రతిదానికి కంపారిజనే. అసలు నేనంటే ఎట్లుంటుందో, మా పక్కింటి సురేష్ ఎంత బాగుంటాడు, మన పక్కింటి రమేష్ ఇంకెంత బాగుంటాడు, ఆ పక్కింటి లక్ష్మణరావు ఇంకెంత బాగుంటాడు, ఎట్లుంటుందో వీడికి. వాడి పెళ్ళాన్ని చూసి నేర్చుకో, వీడి పెళ్ళాన్ని చూసి నేర్చుకో, అదంత బాగుంది చూడు, ఇదంత బాగుంది చూడు. వీడి ఆఫీస్లో ఉన్నది ఇది ఓకే, పక్క ఆఫీస్లో ఉన్న పోరి గురించి వీడికి ఎందుకండి?
అంటే ఎంతమంది ఆఫీస్లో ఏ ఏ అమ్మాయిలు ఉంటారో వాళ్ళందరి చుట్టూ తిరగడమేనా వీడి పని? ఇంకా ఉద్యోగం సంజోగం లేదా వీడికి? నేనంటే ఎలా ఉంటుంది? ఆ సినిమా హీరోని చూసి నేర్చుకో, ఈ కామెడియన్ని చూసి నేర్చుకో, ఆ స్టార్ని చూసి నేర్చుకో. అబ్బ వాడెంత బాగున్నాడు, మా బావగాడు ఇంతంత బాగున్నాడు, ఇప్పుడు వాడు నీకంట బాగున్నాడు, అయ్యో నేను అనవసరంగా మిస్ చేసుకున్నారా అని బాధపడితే ఎక్కడ పెట్టుకుంటావు నీ ముఖం? తీసుకెళ్ళి మైదాపిండిలో పెట్టుకుంటావు. కొడాక ఇష్టం వచ్చినట్టు చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా? పైగా ఇట్లా అంతా మాట్లాడి వీడు ఎప్పుడైనా ప్రేమ చేస్తాడు చూడు, అప్పుడండి చచ్చిపోతాయి ఫీలింగ్స్. శరీరంలో ఏ అడుగు స్పందించదు. అయినా కూడా అది కూడా నటించాలి, లేకపోతే మళ్ళీ అదొక కొత్త ప్రాబ్లం. అంటే ఇప్పుడు నేను బోర్ కొట్టేశానా? అంటే నీ మనసులో ఇంకెవడైనా ఉన్నాడో? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత, ప్రేమ అన్న మాటకే అర్థాలు మారిపోయిన తర్వాత, ఇక మనసు దాని బదులు మళ్ళీ ఇంకొకడు పిల్లల కోసం ఏదో ఇక సొసైటీ కోసం బతకాలి. కానీ ఏ ముందిరా నీలో అంత సెక్స్ అప్పీలు బతకడానికి నీతో కలిసి? నేను నాకు సలహా ఇస్తానండి, బోడి సలహాలు. ఎట్లా మాట్లాడతాడు తెలుసా వీడు? గోవా అసలు నీకెందుకే వేల వేల డబ్బులు ప్రతి నెల? పదివేలు కావాలి పదివేలు కావాలి పాకెట్ మనీ అంటావు, అసలు ఏం చేస్తున్నావు పదివేలతో? అక్కడ ఇక్కడ ఆటలు పెట్టుకొని దుబ్బగా తిని బలవడం తప్ప అసలు నీకు ఎందుకే డబ్బులు? నిజం చెప్పు. కనీసం ఆ పదివేలు తీసుకొని పోయి ఆ మేకప్ స్టోర్ కన్నా వెళ్ళేసి మేకప్ చేసుకుని అన్న వస్తే చూడబోద్ది అవుతుంది కదా నిన్ను. పదివేలు తీసుకునేది, ఆడికెళ్ళేది, ఆ పానీపూరి అవి ఇవి తినేసి దుబ్బగా బలిసి వచ్చి నా మీద పడతా ఉండేది. అసలు నీకు మెంటల్ కానీ ఫైనాన్షియల్ కానీ ఏమీ హెల్ప్ చేయను, ఒక ఫిజికల్ కదా తప్ప. ఓకేనా? అది ఇలా పైకెళ్ళి కిందికెళ్ళి ప్రపంచం అంతా తలకిందులైపోతే ఎలా అయిపోతుందో అలా ఉంటుంది. 10,000, 5,000, 2,000, 1,000 రూపాయలు, 100 రూపాయలు, 50 రూపాయలు పైసలు ప్రతిదానికి వీడికి లెక్క చెప్పాలి. వీడే డిసైడ్ చేసేస్తాడు నాకు ఏ లుక్ బాగుంటుంది, ఏది బాగోదు, నేను ఏ పార్టీకి ఏ సిచ్యువేషన్కి ఎట్లా రెడీ అవ్వాలి, ఎట్లా రెడీ అవ్వద్దు. అదేమంటే ఒకవేళ మా ఇన్లాస్ ఏదేంటమ్మా ఇలా చీర కట్టుకోవాల్సింది, చుడిదార్ ఏమైనా కట్టుకున్నావేంటి అని అన్నారనుకో, అప్పుడు మళ్ళీ సపోర్ట్ ఉండదు. నేనే దాని చేత ఇది వేయించాను అని చెప్పి మాట్లాడాను కూడా మాట్లాడాడు వాడు. ఫైనాన్షియల్లీ మారలీ సపోర్ట్ చేయడట. ఒరే ఒక మొగుడుగా నువ్వు ఎందుకు పనికి రానప్పుడు ఆ పనికి మాత్రం ఎట్లా ఇంట్రెస్ట్ వస్తుందిరా నీకు? ఎట్లా ఉంటుంది ఒక పెళ్ళాం నీతోటి? ఏమో ఎవరిని ఊహించి పక్కకు వస్తున్నావో ఎవరికి తెలుస్తుంది? నిజంగా పచ్చిగా మాట్లాడుకుంటుంటే బా మనసు చచ్చిపోతుంది. ఒక పిల్లల పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండదు, పెళ్ళామంటే బాధ్యత ఉండదు. ఒక నలుగురిలో తీసుకెళ్తే దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి ఉంటుంది, అది హర్ట్ చేయకుండా మాట్లాడాలి అన్న సెన్స్ ఉండదు. ఎన్నిసార్లు నలుగురి ముందు కొట్టబోయాడు తెలుసా? నేను తిరిగి కొడతానన్న భయమేసి ఉంటుంది, అందుకే ఆగుంటాడు. ఒక్కసారి చెయ్యలే పని ఏసి బోయించడమే. అసలు మన అమ్మాయిలదే తప్పు, అనాదిగా ఈ అబ్బాయిలు ఇచ్చి అబ్యూసులు భరించడం ఏంటి? మొగుడు కొట్టినా కోసినా పర్వాలేదు, అత్తమాలతో మాత్రం ప్రాబ్లం అంటారు చాలామంది ఆడపిల్లలు. నాకైతే అర్థం కాదు, వీడింత ఎదవైనప్పుడు వీళ్ళు కన్నా వాళ్ళు ఇంకా ఎదవాలి కదా? ఎందుకు ఎందుకు ఏదైనా మనం భరించాలి? ఇది తప్పైనప్పుడు అది తప్పే కదా. ఆహా మన మొగుడు మీద మాత్రం ఎక్కడ లేని ప్రేమ ఉంటుంది, వాడు ఏం చేసినా సరే. తప్పన్నప్పుడు మొత్తం ఎంటైర్ ఫ్యామిలీది కూడా తప్పే, వాళ్ళు చేసే బిహేవియర్ని బట్టి. ఎవడు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఎలా కరెక్ట్? నా కళ్ళ ముందే మరదలకి ఇంకెవరికో బేరమావ కూతురికి బీరపిచ్చి చుట్టారికానికి వేలు వేలిస్తారు. నాకేమైనా కావాలంటే కనీసం ఒక మనిషిలా కూడా భావించరే? వాళ్ళకి నచ్చింది తీసుకొచ్చి నేను ఇష్టంగా తీసుకొని కట్టుకోమంటే ఎట్లాగా? నాకు ఒక టేస్ట్ అంటూ ఏడవదా? ఓకే తప్పు చేసా, నా టేస్ట్ బ్యాడ్ అని ఒకసారి ప్రూవ్ అయ్యింది వాళ్ళ కొడుకుని చేసుకోవడం వల్ల. బట్ అన్ని వేళలా కాదు కదా, మెచ్యూరిటీ వస్తూ ఉంటుంది, టేస్ట్లు కూడా మారుతాయి, నచ్చుతూ ఉంటాయి కొన్ని కొన్ని. పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే ఇంకా బర్స్ట్ థింగ్. నేను చెప్పేది ఒకటే అమ్మాయిలకి చివరిగా, ఈ లవ్ మ్యారేజ్ ఎస్పెషల్లీ చేసుకున్నప్పుడు మీ బ్రెయిన్లో యొక్క యాంటీనాస్ ఓపెన్ చేసుకొని చేసుకోండి. ఏ ఒక్క ప్రభావంకి లోనుపడి అరే వీడు నన్ను చూసుకుంటాడు ఉద్ధరిస్తాడు అని ఎస్పెషల్లీ పేరెంట్స్కి డెడ్ అగేన్స్ట్గా వెళ్ళకండి. అసలే పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే ఇట్స్ లైక్ రిస్క్ స్విమ్మింగ్ రాకుండా పూల్లో దూకినట్టే. ఎవడైనా వచ్చి చేయించి కాపాడాడా కాపాడాడు, లేకపోతే నిండా మునిగిపోతారు. ఆ తర్వాత లబో దిబో మనం ముట్టుకున్నా ఇంకా లాభం లేదు, ప్రాణం గిల్ల 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 చచ్చే వరకు కొట్టుకుంటుంది. పేరెంట్స్ సపోర్ట్ ఉంచుకోండి, ఓ తమాం లవ్ మ్యారేజ్ చేసుకుని అలా వెళ్ళకండి. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్, అది 500, 1,000, 10,000, 20,000, 50,000 ఎంత కొంత సంపాదించాలి. బట్ దెన్ యూ హ్యావ్ టు అర్న్ మీ డబ్బులు మీ చేతుల్లోనే ఉంచుకోండి, తీసుకోండి మొత్తం అకౌంట్లో కూర్చోదు. నీది నీకు ఉండాలి, ఎవరిని నమ్ముతావు నువ్వు? ఎవరిని నమ్మాల్సిన పని లేదు, తెలుసుకో ఇప్పటికైనా.
దీన్నే స్క్రూ లూజ్ అయ్యే పళ్ళు అంట. అలా లూజ్ అయినప్పుడు ఇలా టైట్గా ఫిక్స్ చేసుకొని ఎక్కడికక్కడ సిచ్యువేషన్స్ని ఫిక్స్ చేయాలి. ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక బాధితురాలు ఈ విధంగా చెప్పింది. ఆల్ ఐఎమ్ డిపిక్టింగ్ హర్ ఇస్ హర్ స్టోరీ. తన స్టోరీకి రియాక్ట్ అయ్యి ఇదిగో నేను ఈ వీడియో చేశాను. ఇవాళ చాలామంది అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుని ఎస్పెషల్లీ ఎటువంటి సపోర్ట్ సరిగ్గా లేక ఫేస్ చేస్తున్న ఇష్యూసే. ఇందులో ఇంకా చెప్పుకుంటూ పోతే ఫుడ్ దగ్గర నుంచి రోజుకో గుడ్డు వరకు బోల్డ్ ఇష్యూస్. సరే అందులో అన్నీ కవర్ చేయలేకపోయినా మేజర్ ఇష్యూస్ మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది. ఆల్ ఐ రిక్వెస్ట్ ఇస్ గర్ల్స్ ప్లీజ్ బీ అవేర్ అండ్ మన లైఫ్ అట్టే తీసుకెళ్ళి ఇంకెవరి చేతిలోనూ పెట్టకండి. బొగ్గతం అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సునానాది ఒరిజినల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్గా టోస్ట్ అయ్యి బయటికి రావాలి, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఆర్గనైజ్డ్గా ఉండాలి, ఎల్లప్పుడు క్లీన్గా ఉండాలి, అల్మారాలో బట్టలు కుక్క పడకూడదు. ప్రతిదీ 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 ప్రతి విషయం క్యారెక్టర్ అసాసినేషన్ చేసి తీసుకొస్తారు. స్కూల్ టీచర్ కూడా ఉమెనే కదా. ఐ అండర్స్టాండ్, 30 మంది 40 మంది పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళు ఒక ఫీడ్బ్యాక్ లాగా చెప్పారు. మనం కూడా అది ఫీడ్బ్యాక్ కన్స్ట్రక్టివ్గా తీసుకొని ఎలా మార్చాలి అని ఆలోచించాలి. దాని మీద డిబేట్లు పెట్టకూడదు, పక్కన వాడితే తప్పని పిన్ పాయింట్ చేయకూడదు.